జోగులాంబ గద్వాల జిల్లాలో ఈ రోజు ముస్లిం సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దపీట వేసిందని ఆయన తెలిపారు. ముస్లిం మైనారిటీల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని ఎమ్మెల్యే అన్నారు. గత ప్రభుత్వం ముస్లింల ఓటు కోసం వాడుకున్నారని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం శుభకరణాలను షాదీ కణాల కోసం నిధులు మంజూరు చేసిందని కూడా అన్నారు. జోగులాంబ జిల్లా ప్రజలకు బక్రీద్ శుభాకాంక్షలు. ఈ రోజు ఈ కష్ట సమయాన బక్రీద్ జరుపుకోవడం ఒక దిక్కు బాధగా ఉన్న మొహమ్మద్ ప్రవక్త త్యాగానికి ప్రతీతిగా ఈ రోజు ఈ బక్రీద్ వేడుకలు త్యాగానికి ఫలితంగా చేసే ఈ బక్రీద్ పండుగని అందరూ ముస్లిం సోదరులు అంటే మనం హిందూ ముస్లింలు ఏ విధంగా కలిసిమెలిసి బాయి బాయిగా అన్నదమ్ములుగా ఉన్నాము ఆ విధంగా అందరం కలిసి ఈ బక్రీద్ పండుగని ఈ పవిత్రమైన మాసంలో అందరూ కూడా ఈ బక్రీద్ పండుగ కొరకు చేసుకునే కార్యక్రమాలు మీరు నమాజ్ గాని ఏవి గాని చేసుకున్నా ప్రభుత్వ సూచనల మేరకు ఇళ్ళల్లోనే చేసుకొని అందరూ కూడా అంటే విత్ ఫ్యామిలీస్ తోన ఎప్పుడూ కూడా మంచిగా ఉండాలని ఆ మమ్మల్ ప్రవక్తను కోరుకుంటూ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఎమ్మెల్యే శుభ సందర్భంలో చాలా గ్రామాలకు అంటే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కొంత ప్రభుత్వం ఆర్థిక సహాయం అంటే ప్రభుత్వ పరంగా ఒక జీవో ఇష్యూ చేయడం జరిగింది నిన్ననే. మళ్ళా ఆ గ్రామాల్లో మైనార్టీలకు సాధికారం నిర్మించడానికి మేము గతంలో ప్రయత్నం చేసాం. ఇప్పుడు అనుకోకుండా భక్తి శుభ సందర్భం ఇవ్వడం జరిగింది.